వార్తని ప్రధానంగా హైలైట్ చేసింది. ఇందులో పోలవరం బాధితులకు సంబంధించినటువంటి ఫాలోఅప్ స్టోరీ అని చెప్పచ్చు. పోలవరం నిర్వాసిత కుటుంబాల ఆగ్రహం ప్రాజెక్టు కోసం తప్పుకుంటే విలువే లేదనే ఆవేదన, వరదతో దిక్కుతోచని జనమంటూ గోదావరి నీటి మట్టం పెరగడంతో పోలవరం ముంపు బాధితులు నిరాశ్రయులయ్యారు. ఇళ్ళు సామాగ్రి వదిలేసి కొండలు గొట్టలెక్కి బిక్కుబిక్కుమంటున్నారు. అధికారులు తారసపడితే ఆక్రోశాన్ని వెలగక్కుతున్నారు. తమ త్యాగాలకు విలువే లేదా అంటూ నిలదీస్తున్నారు. దేవీపట్నం మండలంలోని పోశమ్మ గండి మీదుగా సోమవారం ఐటీడీఏ పీఓ ప్రవీణ్ ఆదిత్య వెళ్తుండగా బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సొంతూరులో పుట్టి పెరిగి ఇప్పుడు ఇళ్ళు పొలాలు సర్వం కోల్పోయిన పునరావాస ప్యాకేజీ జాబితాలో తమను అర్హులుగా గుర్తించలేకపోవడంపైన ప్రశ్నించారు అంటూ మళ్ళీ తిరిగి రండి, నీరు తగ్గుతుందంటూ అధికారులు పదే పదే అదే మాట చెప్తున్నారు. ఎవరైనా చస్తేనే మాకు ఈ కష్టాలు పోతాయేమో, బతికి ఉండటం కంటే చస్తేనన్న 50 లక్షలు ప్రకటిస్తారు, అంతే తప్ప బతికుండి త్యాగాలు చేసేవారికి ఏమి ఇవ్వరు. ఈ సీఎం గారు ప్రాజెక్టు కడుతున్నారంటే ఆనందంగా తప్పుకున్నాం, మరి మాకు ప్యాకేజీలు ఇవ్వరా మా పార్టీ అని ఆనందంగా జగన్ని సీఎం చేశాం. ఇప్పుడు చూడండి ఊరెక్కడుంది, మేమెక్కడ ఉన్నాం, కొండక్కి కూర్చోమంటారా, ఎందుకు మాకు ఈ అవస్థలు అంటూ నిలదీస్తున్నటువంటి ప్రజల గొంతుకని హైలైట్ చేసింది. ఇది ప్రధానమైనటువంటి అంశం. రాష్ట్ర ప్రభుత్వం ఓవైపున పోలవరానికి సంబంధించి పార్లమెంట్లో క్లియర్గా నిర్ణయం చెప్పింది. 2014 నాటి అంచనాల ప్రకారం, అప్పుడు రివైజ్డ్ బడ్జెట్ అంచనా ఏదైతే ఉందో ఆ డబ్బులే ఇస్తామండి. ఆ లెక్క ప్రకారం అయితే టోటల్గా 20,000 కోట్ల రూపాయల వరకు వస్తుంది. ఇప్పటికే 11,000 కోట్లు ఈ ప్రభుత్వం ఇచ్చింది, ఇంకొక 9,000 కోట్లు ఇస్తుంది. మధ్యలో మార్చినటువంటి రివైజ్డ్ అన్నటువంటి పేరుతో ఒక్కసారిగా పెంచిన 55,000 కోట్లు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. 3,000 కోట్లు ఉండాల్సిన R&R ప్యాకేజీ 33,000 కోట్లని అంగీకరించడానికి కేంద్రం సిద్ధంగా లేదు. అలాంటప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 15 లక్షలు ఒక్కొక్క కుటుంబానికి ఇస్తానని అప్పట్లో ప్రకటించారు, ప్లస్ వాళ్ళకి ఇల్లు అది ఇస్తామన్నారు. ఇప్పుడు అదే చెయ్యాలంటే కనుక ఈ కొత్త లెక్కల ప్రకారం వచ్చిన 100,000 మందికి తలా 10 లక్షల రూపాయలు ఇవ్వాలంటే ఎంత అవుద్ది అంటే, అంతకుముందు 49,000 దాకా, ఇప్పుడు దాదాపు 100,000 మంది దాకా, 100,000 మందికి తలా 10 లక్షల రూపాయలు ఇచ్చి ప్లస్ ఈ సిస్టమ్ అంతా జరగాలంటే ఏ కోణంలో అవుతుంది అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. అదే ఈ మొత్తం వ్యవహారంలో కీలకం. వార్తల పరంగా కూడా ఆ అసలుదే లెక్క కట్టట్లేదు. ఏ పేపరు ఏ ఛానలు కూడా ఆ కొత్తగా వచ్చింది, ఇప్పుడు వీళ్ళు తిట్టేది ఇవన్నీ రాసుకొస్తున్నారు, కానీ కొత్తగా వచ్చిన ఆ 50,000 బాధితులు ఎవరు, కొత్తగా వచ్చినటువంటి 3 ఎంతల భూమి ఎక్కడి నుండి వచ్చింది అన్నటువంటిది మాత్రం ఒక్కళ్ళు రాయట్లేదు. జనాల్ని రెచ్చగొట్టడానికి మాత్రం ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు తప్పించి చిత్తశుద్ధితో వాళ్ళు కూడా ఆ వార్త అయితే రాయట్లేదు. కేంద్రం ఇచ్చినా రాష్ట్రం ఇచ్చినా జనం సొమ్మే ఇచ్చేది, దొంగలకు ఇవ్వాల్సిన పని లేదు. ఆ దొంగలు ఎవరన్నది తేల్చడం మానేసి మిగతా వార్తలు మాత్రం రాస్తున్నారు. మిగతా వార్తలు రాయాలి, బాధితుల వార్తలు రాయాలి, దాంతోపాటు దొంగ బాధితుల వలన అసలు బాధితులు ఇబ్బంది పడుతున్నటువంటి అంశాన్ని కూడా రాస్తే ఇంకా మర్యాదగా ఉంటుంది. బట్ అలాగా అవసరమా లేదా అన్నటువంటి ఇక